మీడియా తో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం. ఎస్ఓటి టీము, బాలానగర్ టీము మరియు మన శంషాబాద్ జోన్ ఆఫీసర్స్ ఒక జంటి కార్యాచరణలో ఒక సంయుక్త కార్యాచరణలో ఈ యొక్క ఇంటర్స్టేట్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. సో దాని ద్వారా ముఖ్యంగా ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ చిప్ పెట్టడంతో 1000 ml ఫ్యూయల్ కి ఓన్లీ 970 ml మాత్రమే బండికి ఒక కస్టమర్ ఇవ్వడం జరుగుతుంది. సో దాదాపు 30 ml చీటింగ్ కావడం జరుగుతుంది. సో అదేవిధంగా మేము ఈరోజు నిన్న ఈరోజు సైబరాబాద్ పోలీసు, అదేవిధంగా మన తెలంగాణ స్టేట్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరు కలిసి మనము పెట్రోల్ పంప్స్ పైన రేడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సమాచారం కూడా మనము ఆంధ్రప్రదేశ్ పోలీస్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పోలీసు మరియు అక్కడున్న ఆంధ్రప్రదేశ్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ యొక్క రేడ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మొత్తము తెలంగాణలో 11 పెట్రోల్ పంప్స్ ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు అక్కడ దాదాపు 22 ఫ్యూయల్ స్టేషన్స్ ను ఆంధ్రప్రదేశ్ లో సీజ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క 4 గ్యాంగ్ మెంబర్స్ ని ప్లస్ తెలంగాణలో 9 ఓనర్స్ ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 19 ఓనర్స్ ని ఈ యొక్క ఆపరేషన్ భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క చీటింగ్ వల్ల చాలా మంది ప్రజలు నష్టపోయినారు. ముఖ్యంగా కోట్లాది, ఎందుకంటే ఈ యొక్క సంస్థ నుంచి వీళ్ళు ఈ యొక్క మోసం చేయడం జరుగుతుంది. దాదాపు క్రోర్స్ ఆఫ్ రూపీస్ వీళ్ళు మోసం చేయడం జరిగింది వీళ్ళందరూ కలిసి. సో ముఖ్యంగా మనం ఈ యొక్క మాస్టర్ మైండ్, ఈ యొక్క మూల ఒక మెయిన్ మాస్టర్ మైండ్ షేక్ సుబాని అలియాస్ బాషా అని చెప్పి, ఈజ్ అ నేటివ్ ఆఫ్ ఏలూరు. ఈ ఎవరెవరు ఆయన గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏలూరు వాళ్ళే. వాళ్ళతో ఒకరు ఆయన రిలేటివ్ అయితే ఇద్దరు బయట వాళ్ళు, మొత్తం 4 కలిసి ఈ యొక్క చిప్స్ ని వేరియస్ ఫ్యూయల్ స్టేషన్స్ లో వాళ్ళు ఇన్స్టాల్ చేసేవాళ్ళు. ముఖ్యంగా ఈ యొక్క ఈయన దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క పెట్రోల్ పంప్ మెకానిజం లో బాగా ఎక్స్పర్టైజ్. ఆమె రకరకాల వేరియస్ పెట్రోల్ పంప్స్ లో పనిచేస్తూ, ముఖ్యంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి లో చాలా ఫ్యూయల్ స్టేషన్స్ లో ఆమె పనిచేయడం జరిగింది. ఈ యొక్క సిస్టమ్ లో ఆ ఒక పెట్రోల్ పంప్ వేసే ఒక సిస్టమ్ లో బాగా ఎక్స్పర్టైజ్ పొందగలిగారు. సో తర్వాత స్లోగా అనే ఎదుగుతూ ఈ మొత్తం ఈ మెకానిజం అర్థమైన తర్వాత ఈ యొక్క మ్యానిపులేటెడ్ చిప్స్ ద్వారా ఎట్లా మోసం చేయాలని చెప్పి కూడా నేర్చుకొని, ఈ యొక్క ఆ సిస్టమ్ లో ఆ డిస్పెన్సింగ్ ఎట్లా బాక్స్ ఉంటుంది కదా, ఆ దాంట్ నుంచి ఎట్లా మ్యానిపులేట్ చేసి ప్రజలు మోసం చేయాలని చెప్పి బాగా నేర్చుకోవడం జరిగింది. సో దానివల్ల ఆయన బాంబేకు చెందిన ఒక జో జోసెఫ్, అదేవిధంగా సిబు థామస్ అని చెప్పి ఇద్దరితో కలిసి వాళ్ళ దగ్గర చిప్స్ తయారు చేయించి, వాళ్ళ దగ్గర ఒక సాఫ్ట్వేర్ తయారు చేయించి ఈ యొక్క ఈ పెట్రోల్ పంప్స్ లో ముఖ్యంగా ఈ ఫ్యూయల్ స్టేషన్స్ లో ఇన్స్టాల్ చేయించి మోసం చేసేవాళ్ళు. ముఖ్యంగా ఒక్కొక్క చిప్ కి అనే 80,000 to 1,20,000 తీసుకునే వాళ్ళు. సో ఒకసారి వేసిన తర్వాత కంటిన్యూస్ గా ఎవరు అక్కడ ఉన్న ఓనర్స్ కి ఇన్కమ్ వచ్చేది. ఎందుకంటే 1000 ml కి దాదాపు 30 ml తక్కువ అంటే చాలా రోజు లక్షల్లో వాళ్ళు మోసం చేసేవాళ్ళు. సో దీనే రెండు రకాల మోసం చేసేవాళ్ళు. ఒకటి ఈ డిస్ప్లే బోర్డు లో కూడా అనే ఒక చిప్ ఇన్స్టాల్ చేసేవాడు. ఈ ఒక ఇది అడిషనల్ చిప్, ఇది డిస్ప్లేకు అడిషనల్ చిప్. దీని ద్వారా మళ్ళీ అదే విధంగా ఇక్కడ కూడా చిప్స్ పెట్టేవాడు లోపల. సో బయట కనిపించినప్పుడు మీకు ఏమో 1 లీటర్ అంతే కనిపిస్తుంది, ఇది మీకు 1000 ml కనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ వచ్చేది దీని వల్ల వచ్చిన తర్వాత ఓన్లీ 970 ml మాత్రమే మీకు ఫ్యూయల్ వస్తుంది. ఇట్లా మళ్ళీ అదే విధంగా అందరు కూడా తెలుసు, మనకు రెగ్యులర్ గా ఈ ఆయిల్ కార్పొరేషన్స్ వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు చెక్ చేసినప్పుడు వాళ్ళు ఇలాంటి సీల్ వేస్తారు. అక్కడ వేసిన తర్వాత మీరు చూసుంటారు పెట్రోల్ పంప్ లో, మీరు చూసుంటే ఈ సీల్ వేస్తారు వాళ్ళు, ఇట్లా చేసి ముడి చేసి ఇక్కడ సీల్ వేస్తారు వాళ్ళు. ఈయన ఏం చేస్తారు, సీల్ కట్ చేసి మళ్ళీ చిప్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే వైర్, ఇదే కేబుల్ కూడా వాళ్ళు కూడా వాడతారు. ఆ కేబుల్ ద్వారా చూస్తే వాళ్ళు మళ్ళీ చెకింగ్ చేయడానికి వస్తే సేమ్ వాల్ చిప్ వాళ్ళ సీలే కనిపిస్తుంది, కానీ వేరే సీల్ కనిపించదు వాళ్ళకు. సో ఇట్లా అనే ఈ ఒక్క ఇది డిస్ప్లే మెషిన్ కు ప్లస్ లోపల ఉన్న మెషిన్ కి రెండు చిప్స్ ఇన్స్టాల్ చేసి మోసం చేయడం, ఇది ఒక రకము. ఇది అంటే ఇది కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంటుంది. ఇది వాళ్ళు వచ్చి మనకు ఎవరు విజిలెన్స్ టీం వాళ్ళు వచ్చి మనకు చెక్ చేసిన తర్వాతనే ఇది తెలుస్తుంది ఏమంటే ఇది ఎక్స్ట్రా ఉంది. చూసుంటారు మీరు ఇక్కడ అనే ఎక్స్ట్రా ఈ రబ్బర్ పెట్టడం జరుగుతుంది.
ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది దీని ద్వారా అనే చేయడం జరుగుతుంది. ఇంకా సెకండ్ సిస్టమ్ ఈ మదర్ బోర్డు, ఇది ఇంకా మనము చాలా క్లెవర్ గా ఇది డిజైన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇది ఇట్లా, ఇది ఏమంటే ఇది విడివిడిగా ఉంటుంది. సో ముఖ్యంగా ఏం చేశారంటే ఇప్పుడు మనము ఎవరు చెక్కింగ్ వచ్చారంటే అక్కడ మనము ఇది ఇట్లా మార్నింగ్ వచ్చి ఆయన ఇన్స్టాల్ చేసేస్తారు. ఇట్లా ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ తీయడం జరుగుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయినట్లు, దాని తర్వాత మళ్ళీ ఎవరు చెకింగ్ వచ్చారు అనుకుంటే ఆయన ఏం చేస్తారంటే మెయిన్ అక్కడ ఉన్న మెయిన్ స్విచ్ ఆన్ చేసేస్తే, ఆఫ్ చేసేసి మళ్ళీ ఆన్ చేసేస్తే అది ఒరిజినల్గా వెళ్ళిపోతుంది. అది 1000 ml ఉండింది, 970 వచ్చే సిస్టమ్ మళ్ళీ మార్చి మళ్ళీ 1000 ml వెళ్ళిపోతుంది. ఇది ఇంకా డేంజరస్, ఎందుకంటే తెలియదు కూడా మీకు. ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ అప్లికేషన్ ఆయన ఇక్కడ ఇన్స్టాల్ చేస్తారు. తర్వాత రోజంతా నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడదో పోలీస్ కానీ లీగల్ మెట్రాలజీ కానీ మన విజిలెన్స్ టీమ్స్ కానీ వచ్చిన వాళ్ళు చెక్ చేస్తే, ఆయన చెక్ చేసే ముందు లోపలనే సిస్టమ్ పెట్టి ఉంటారు, ఆఫ్ చేసి ఆన్ చేసేస్తారు. ఇమీడియట్లీ అది రివర్స్ అయిపోతుంది, ఒరిజినల్ సిస్టమ్ వెళ్ళిపోతుంది. 1000 ml రెగ్యులర్గా 1000 ml వచ్చేదికి వెళ్ళిపోతుంది. వీరాజ్ ఈ ఇన్స్టాల్ చేయడంతో ఓన్లీ 970 ml వస్తుంది. సో ఇట్లా రెండు రకాల అనే మోసం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైనా క్యాన్ లేదంటే డబ్బాలు తీసుకొస్తే వాళ్ళకి మాత్రం ఇది రెండు పంప్స్ పెడతారు. అక్కడ ఒకటేమో డూప్లికేట్, అంటే ఇది చీటింగ్ చేసే ఒక చిప్ పెట్టేసి ఒక పంప్ పెడతారు, ఇంకోటి నార్మల్ పంప్ కూడా ఉంటుంది. మీరు ఎవరు బాటిల్ తీసుకెళ్లారనుకోండి 1 లీటర్ బాటిల్, దానికి మాత్రం ఒరిజినల్ పంప్ నుంచే పెడతారు, సో దట్ మీకు డిఫరెన్స్ తెలియదు. లేదంటే పబ్లిక్ అడుగుతారు కదా, ఎందుకు 30 ml తక్కువ వచ్చింది నాకు, 1 లీటర్ బాటిల్ కరెక్ట్ 1 లీటర్ రావాలి కదా, మీరు ఎందుకు తక్కువ వచ్చింది అడుగుతారని చెప్పి ఆయన ఏం చేస్తారు, వాళ్ళు ఎవరు క్యాను బాటిల్స్ పట్టుకుని వస్తే ఆ ఒక ఒరిజినల్ పంప్కే పంపిస్తారు, కానీ దీనికి పంపరు. సో ఇట్లా అనే మూడు రకాల ఈ ఒక గ్యాంగ్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ఈ 2018లో అన్ని కార్పొరేషన్స్ వాళ్ళు ఆల్ ఓవర్ ది కంట్రీ ఈ కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది. సో ఈయన మళ్ళీ ఆ 1 ఇయర్ మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ స్టడీ చేసి మళ్ళీ ఒక చిప్ డిజైన్ చేయడానికి టైం పడిన తర్వాత 2019 నుంచి మళ్ళీ చిప్స్ స్టార్ట్ చేయడం జరిగింది, ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో దాని ద్వారా ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు వీళ్ళు నలుగురు కలిసి దాదాపు 11 ఫ్యూయల్ స్టేషన్స్ లో 13 చిప్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఐఓసీఎల్ చెందిన ఫ్యూయల్ పంప్స్ లో 5 ఉన్నాం, బీపీసీఎల్ లో 4 ఉన్నాం, హెచ్పీసీఎల్ లో 2 ఉన్నాం. మొత్తం 11 ఫ్యూయల్ స్టేషన్స్ ని మనం సీజ్ చేయడం జరిగింది. సైబరాబాద్ లో 2 ఉన్నాం, ఆర్సీపురం మళ్ళీ నందిగామ ఫ్యూయల్ స్టేషన్స్ లో, మెదక్ అల్లాదుర్గ్ లో 1, కామారెడ్డిలో దోమకొండ 2 ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నాం, మన వికారాబాద్ కోటపల్లిలో, సూర్యపేట 2, హుజూర్ నగర్, కోదార్లో, భువనగిరిలో 2, మూటకొల్లూరు, బీబీనగర్ లో, ప్లస్ సంగారెడ్డిలో 1 ఫ్యూయల్ స్టేషన్స్ లో, అది ఐడిఏ బాంగూర్ దగ్గర. ఇట్లా వాళ్ళు 11 ఫ్యూయల్ స్టేషన్స్ లో ఈ యొక్క చిప్స్ ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా నిన్న ఈ రోజు కూడా చాలా చోట్ల కూడా వాళ్ళు కూడా రేడ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పోలీసు 22 ఫ్యూయల్ స్టేషన్స్ లో దాదాపు 22 చిప్స్ ని వాళ్ళు ఇన్స్టాల్ చేయడం జరిగింది. వెస్ట్ గోదావరిలో ఆయన నేటివ్ డిస్టిక్ట్ లో దాదాపు 11 ప్లేస్ లో ఈ చిప్స్ ఇవ్వడం ఉన్నాం. ముఖ్యంగా ఏలూరు, భీమదేవులు, ద్వారకా తిరుమలలో, పడివేగు, కోవూరు, నల్లగర్లలో, పెరవెల్లి, పాలకొల్లలో, భీమవరం, నర్సాపూర్ లో, ఇట్లా 11 ఫ్యూయల్ స్టేషన్స్ లో ఆయన ఈ యొక్క చిప్స్ ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ప్రకాశంలో నాగులపాడులో 1 ఉంది, గుంటూరులో పిడుగురాళ్లలో 1 ఫ్యూయల్ స్టేషన్ లో ఇది ఒక చిప్ పెట్టడం జరిగింది. ఈస్ట్ గోదావరిలో 3 ప్లేస్ లో ఉన్నాం, రావులపాలెము, నైడుపేటు, రామచంద్రపురం ఫ్యూయల్ స్టేషన్స్ లో 3 పెట్టడం జరిగింది. రాజమండ్రి, గోకావరంలో 1 పెట్టడం జరిగింది. వైజాగ్ రాయవరంలో 1 ఫ్యూయల్ స్టేషన్స్ లో, చిత్తూరులో ప్రాపర్ చిత్తూరులో 1 పెట్టడం జరిగింది. విజయవాడలో 1, నెల్లూరులో 2. మొత్తం 22 ఫ్యూయల్ స్టేషన్స్ లో ఈ చిప్స్ ని ఆయన ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఐఓసీఎల్ చెందిన 17 ఫ్యూయల్ స్టేషన్స్ లో ఈ ఒక చిప్ ఉంది. బీపీసీఎల్ లో 3 ఉన్నాయి, హెచ్పీసీఎల్ లో అక్కడ ఏం లేదు, ఎస్ఆర్ లో కూడా 2, ఎస్ఆర్ ఒక ప్రైవేట్ కంపెనీలో కూడా 2 చిప్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇది మన పైన చూస్తే మీకు ఏం కనిపించదు, మనము రెగ్యులర్ గా వెళ్ళి ఫిజికల్ గా చెక్ చేస్తేనే ఇది బయటపడుతుంది, కానీ లేదంటే లేదు. సో అందుకు ముఖ్యంగా ఈ అందరు కూడా కార్పొరేషన్స్ మనం అలర్ట్ చేయడం జరిగింది. మీరు చెకింగ్ వెళ్ళినప్పుడు
క్షుణ్ణంగా చెక్ చేయాలి. లోపల ఉన్న మదర్ బోర్డు కావచ్చు, లోపల ఉన్న సిస్టమ్ ని మీరు బాగా పరిశీలించాలి. అదేవిధంగా మాన్యువల్ కూడా మనము వాళ్ళు ఫిల్ చేయాలి. ఒక లీటర్ బాటిల్ తీసుకుని లేదంటే 5 లీటర్ క్యాన్ తీసుకుని వాళ్ళు ఫిల్ చేస్తేనే మనకి ఇది తెలుస్తుంది కానీ లేదంటే తెలియదు. మీరు చూసుంటారు ఇప్పుడు ఈ బెల్ట్ పెట్టేసానే ఇట్లా చేసి ఇన్స్టాల్ చేస్తే మీకు తెలియదు అక్కడ సాఫ్ట్వేర్ ఉందని చెప్పి అని మీరు వచ్చి మీరు అట్లా ఎట్లా నేను చెక్ చేయాలా నేను ఏం చేయాలని చెప్పి లోపల ఆఫ్ చేసి ఆన్ చేసేస్తారు. మళ్ళీ అది ఒరిజినల్ సిస్టమ్ వచ్చేస్తుంది. సో అందుకు మనం విజిలెన్స్ వాళ్ళందరూ కూడా మాన్యువల్ గా చెక్ చేయాలని చెప్పి మనము చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఈ గ్యాంగ్ మెంబర్స్ లో షేక్ సుబాని బాషా అని చెప్పి ఈజ్ అ నేటివ్ ఆఫ్ ఏలూరు, మాస్టర్ మైండ్ ఈయనే. ఐ థింక్ చాలా రోజుల నుంచి ఇది చేయడం జరుగుతుంది. షేక్ బాజీ బాబా అని చెప్పి ఈయన రిలేటివ్ ఆఫ్ బాషాని, వాళ్ళ సిస్టర్ కొడుకునే, ఈయన కూడా ఏలూరు. మడసుగురి శంకర్ అని చెప్పి ఈయన ఏలూరు నేటివ్. అదేవిధంగా ఇప్పుల్లి మహేశ్వర్ అని చెప్పి ఈయన కూడా నేటివ్ ఆఫ్ ఏలూరు. వీళ్ళు ముఖ్యంగా గ్యాంగ్ మెంబర్స్. దాదాపు మనము ఈ ఓనర్స్ చూస్తే దాదాపు 9 మందిని మన తెలంగాణ స్టేట్ లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు 18 మంది మన ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ముఖ్యంగా ఇద్దరు మెయిన్ చిప్ సప్లయర్స్ ఎవరు ఉన్నారు, జో జోసెఫ్, సిబు థామస్ ఎబ్స్కాండింగ్ లో ఉన్నారు. పార్టీకు పార్టీ పంపించి అక్కడ వాళ్ళు కూడా అరెస్ట్ చేసి వీళ్ళందరిపైన కూడా మనము పీడియా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా దాదాపు 5 ఓనర్స్ కూడా ఎస్కేప్ అయినారు, ఎబ్స్కాండింగ్ లో ఉన్నారు, వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఈ గ్యాంగ్ నుంచి మొత్తం మనము ఇప్పుడు 13 చిప్స్ ని మనము రికవర్ చేయడం జరిగింది. 8 డిస్ప్లే బోర్డ్స్ ని, 3 కేబుల్ GDR కేబుల్స్ ని, ప్లస్ ఒక మదర్ బోర్డ్ ని, ఒక వెహికల్, వీళ్ళు వచ్చినప్పుడు ఇన్స్టాల్ చేయడానికి వచ్చిన వెహికల్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది, ఒక i20 కార్ ని. సో ముఖ్యంగా ఈ రోజు వీళ్ళు మళ్ళీ ఈ గ్యాంగ్ ముఠా మళ్ళీ ఒక ఫ్యూయల్ స్టేషన్ లో ఇన్స్టాల్ చేయడానికి వచ్చినప్పుడు నందిగామ దగ్గర ఈ ముఠాన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా రోజుల నుంచి మనం నిఘా పెట్టేసి ముఖ్యంగా మనము అంతకుముందు మన వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగినారు ఏం చేసినారు చెప్పి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా మనం చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి చాలా టెక్నికల్ గా ఉండడంతో బాగా మన డిసిపి శంషాబాద్ ప్రకాష్ రెడ్డి, ఏసీపీ షాద్ని గారు, ఇన్స్పెక్టర్ రామయ్య నందిగామ, ముఖ్యంగా మన అడిషనల్ డిసిపి ఎస్ఓటి సందీప్, మన ఇన్స్పెక్టర్ రమ్యారెడ్డి బాగా కృషి చేయడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా టెక్నికల్ ఉండడంతో చాలా లోపల వెళ్ళి మనము ఇది ఎంక్వైరీ చేస్తున్న బయట పడే ఈ స్కామ్. సో ముఖ్యంగా మన సందీప్ రమ్యారెడ్డి బాగా కృషి చేయడం జరిగింది. అదేవిధంగా మన వెంకటేశ్వర్లు ఎస్ఐ సంజీవ్ కూడా, దాంతోడుగా మన పిసి నరేష్, పిసి శివకృష్ణరావు, పిసి కిరణ్ కుమార్, పిసి శ్రీహరి, శ్రీనివాస్ రెడ్డి, పిసి కృష్ణారెడ్డి, వీళ్ళందరూ కూడా కలిసి చాలా కృషి చేసి ఈ యొక్క గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఇంకా మన ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. ఎందుకంటే మళ్ళీ మనం పోలీస్ కస్టడీ తీసుకుని ఇక్కడ మనం ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పెట్టినారా లేదంటే బయట కర్ణాటక మహారాష్ట్ర లో కూడా పెట్టుంటారా, ముఖ్యంగా మెయిన్ ఎవరున్నారు జో జోసెఫ్ ప్లస్ సిబు థామస్ కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు మెయిన్ మాస్టర్ మైండ్, ఇక్కడ ఎక్కడెక్కడ ఈ చిప్స్ ని సప్లై చేసినారని చెప్పి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డెఫినెట్లీ వీళ్ళు పెద్ద ఎత్తున కూడా చేసింటారని చెప్పి మనకు అనుమానం ఉంది. ఎందుకంటే వీళ్ళు బాగా ఎక్స్పర్టైజ్, చాలా సంస్థల నుంచి ఈ యొక్క చీటింగ్ చేయడంతో వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటారు. ఎప్పుడు 2018 లో మన సాఫ్ట్వేర్ మారడంతో వాళ్ళు టైం తీసుకుని మళ్ళీ ఒక చిప్ రెడీ చేసి ఒక ప్రోగ్రామ్ రెడీ చేసి చీటింగ్ చేయడం జరిగింది. సో వాళ్ళని కూడా మనం పట్టుకున్న తర్వాత మనకు ఇది మొత్తం ఎన్ని చోట్ల చేసినారని చెప్పి మనకు బయటపడుతుంది. వీళ్ళందరూ కూడా టీం అందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున స్కామ్ ఇది. ఎందుకంటే లేదంటే వదిలేసి ఉంటే ఇంకా చాలా చోట్ల వాళ్ళు ఇన్స్టాల్ చేసేవాళ్ళు, చాలా మంది కూడా మోసం చేసేవాళ్ళు. ఇది ఎందుకంటే కంటిన్యూస్ గా ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే 30 ml ఒక్కరికి మనము కొంచెం తక్కువ ఉంటుంది, బట్ ఇట్ రన్స్ ఇంటూ లీటర్స్ అంటే మీకు అందాజు చేయొచ్చు. రోజు లక్షలు ఉంటుంది, కోట్లు ఉంటుంది, కొన్ని చోట్ల అంటే రన్స్ ఇంటూ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఆఫ్ లీటర్స్ ఉంటుంది. దానిలో 30 ml, ఈచ్ లీటర్ 30 ml అంటే మీరు ఊహించుకోవచ్చు ఎన్ని లీటర్స్ వాళ్ళు సేవ్ చేసి ఉంటారని చెప్పి. ఇది 80,000 to 1,20,000 rupees. ఆ 4+9 ఆంధ్రప్రదేశ్ లో 19 అక్కడ వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళు కూడా జంటిగా మనము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళు కూడా చాలా చోట్ల కూడా కేసు పెట్టడం జరిగింది. 2019 నుంచి, ఎందుకంటే కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది కదా ఇది, అంతకుముందు కూడా చూడాలి. ఇప్పుడు వాళ్ళని మనం ఇంటర్వ్యూ చేసిన తర్వాత బయటపడుతుంది. అంటే మనము అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నిన్న మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో మనం అక్కడ వాళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది. ఇట్లా ఈ ఫలానా పంప్స్ లో వీళ్ళు ఇన్స్టాల్ చేసినారు, ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో చేసినని చెప్తే వాళ్ళు కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరు కలిసి సంయుక్తంగా ఈ యొక్క రేడ్ చేయడం జరిగింది.
అంటే మీకు అది నేను చెప్తున్నాను కదా, మీరు అంటే ఇప్పుడే మనం ఈరోజు అరెస్ట్ చేశాం కదా, మనము నిన్నటి నుంచి మనం స్టార్ట్ చేశాం ఇది. డెఫినెట్లీ మనము ఎంక్వైరీ చేస్తాను, ఇన్వెస్టిగేట్ చేస్తాను. వాళ్ళ పాత్ర ఏముంది, ఎవరు ఉంది, వాళ్ళు వచ్చిపోతే ఏమేమి చెక్ చేస్తారని కూడా మనం డీటెయిల్ క్వశ్చనర్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ వచ్చిన తర్వాత దాన్ని మనం వీ కెన్ డిసైడ్. ఎందుకంటే మీకు ప్లేన్ ఇప్పుడు మీరు ఓనర్స్ తెలిసే జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మనకు ఎన్ని లీటర్స్ ఇస్తే వాళ్ళకి రోజు మెజర్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళకి తెలియదంటే మీరు ఎందుకు మిగులుతుందని చెప్పి అడగాలి కదా అని. అడగలేదంటే వాళ్ళు ఇన్వాల్వ్మెంటే. వీళ్ళు కూడా వాళ్ళు విజిలెన్స్ టీమ్ వాళ్ళు కూడా అడగాలి, ఎందుకంటే వాళ్ళు కూడా లెక్క ఉంటుంది. బట్ ఇప్పుడు అంతా ఇప్పుడు ఎక్కడి నుంచి అదో మనం మానిటరింగ్ చేయవచ్చు. సో వాళ్ళు కూడా అడగాల్సింది ఎందుకు అడగలేదు అనేది కూడా మన ప్రశ్న. ఇప్పుడు ఇది చూస్తే మీకు కనిపిస్తే మీరు నెక్కెట్ ఆయిస్తేనే మీకు గుర్తించలేరు. ఇది చూడండి, ఆయన ఇట్లా ఇన్స్టాల్ చేసి ఇట్లా జేబులో పెట్టుకుంటారని ఇప్పుడు మార్నింగ్ వస్తారు, ఇట్లా పెట్టేసి ఇట్లా ఇన్స్టాల్ చేసి వదిలేస్తారు. ఎస్, ఆ టెక్నాలజీ చిప్స్ యూజ్ చేసి పెట్రోల్ బంక్ లో ఎలా ప్రజల్ని మోసం చేస్తున్నారో వివరించారు సిపి సజ్జనార్. ఇప్పటి వరకు ఆ లైవ్ చూసాం, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని డీటెయిల్స్ చూద్దాం.